ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ప్రతి మనిషికి 16 సంస్కారాలు జరగాలని వేదమాత ఆదేశిస్తుంది. అందులో కర్ణవేధ సంస్కారము ఒకటి, దాన్నే చెవులు కుట్టడం అని కూడా అంట. వైదిక సంస్కృతిలో ఇది తప్పనిసరి కార్యక్రమం. ఉభాకర్ణ హిరణ్యయ అని వేదమంత్రం మనకు చెప్తోంది. రెండు చెవులను బంగారంతో అలంకరించాలి. ఈ చెవులు కుట్టే సంస్కారము బాలికకు బాలుడికి ఇద్దరికీ జరగాలి. వైదిక పరంపరలో అది ఉండింది, కానీ కాలాంతరంలో దొంగలు దోపిడీదారులు విదేశీ శక్తులు మనపైన దండయాత్ర చేసినప్పుడు, మన సమాజం చిన్న భిన్నమైనప్పుడు ఆ సంస్కారము లోపించింది, కేవలము బాలికలకే పరిమితమైపోయింది. కానీ తప్పకుండా బాలురకు కూడా రెండు చెవులు కుట్టించి బంగారు పోగులు అమర్చాలి. ఈనాడు చాలా తక్కువ మంది బాలురకు ఆ సంస్కారం జరుగుతోంది, బాలికలకు మాత్రం తప్పకుండా జరుగుతోంది. కనుక ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కనుక బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము కోరుకునేటటువంటి కుటుంబీకులందరూ కూడా తమ మగపిల్లవాడికి కూడా 3వ ఏట కానీ 5వ ఏట కానీ తప్పకుండా చెవులు కుట్టించాలి. తద్వారా శ్రవణ శక్తి, జ్ఞాపక శక్తి విపరీతంగా పెంపొందుతుంది అని మనకు ఆయుర్వేదం కూడా చెప్తుంది. అంతేకాకుండా పురుషులకు వచ్చేటటువంటి హైడ్రోసీల్ అనేటటువంటి జబ్బు కూడా రాకుండా ఈ చెవులు కుట్టడం నివారిస్తుంది అని ఆయుర్వైద్యులు చెప్తున్నారు. స్వర్ణకారుడిని పిలిపించి అగ్నిహోత్రము చేసి శాస్త్రోక్తంగా వేదమంత్రాలను పఠించి కుడి చెవిని ఎడమ చెవిని రెండు చెవులను రక్తము కారకుండా నాడిపైన ఛేదనం కలిగే విధంగా కుట్టాలి. అందుకు సమర్థుడైనటువంటి స్వర్ణకారుడిని ఏర్పరచుకోవాలి. అనేక జాతుల్లో అటవికుల్లో కూడా ఈ వైదిక సంస్కారం మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఎంతోమంది నాగరికులము అని చెప్పుకునేవారు ఈ సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. కనుక వేదము, ఆయుర్వేదము ఈ సంస్కారం తప్పకుండా చేయాలని ప్రబోధిస్తున్నాయి. కానీ వేదశాస్త్రాలలో లేనటువంటి ముక్కు కుట్టడం అనే ఒక పద్ధతి మాత్రం చాలా ప్రచలితమయ్యింది. స్త్రీలు దక్షిణ భారతంలో చాలా మట్టుకు ముక్కు కుట్టించుకుంటూ ఉంటారు. ఈ నాసిక సంస్కారము ఎక్కడా శాస్త్రాల్లో చెప్పలేదు. మరి చెప్పని ఆచారము చాలా ప్రచలితమైపోయింది. కాబట్టి చెప్పనిది చేయడము, చెప్పినది వదిలేయడము, ఇది సంస్కారవంతుల గుణవంతుల లక్షణము కాదు. కాబట్టి వేదము ఆదేశించినటువంటి కర్ణవేద సంస్కారము ప్రతి ఉత్తమ కుటుంబము తమ ఇంట్లో బాలలకు బాలికలకు ఇద్దరికీ చెయ్యాలి. తద్వారా విశేషమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఇది మహర్షుల యొక్క ఆదేశము. కనుక తప్పకుండా ఇప్పుడు అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సరావు వెంకటేశముచారి, గోల్డ్ స్మిత్ వర్క్స్, షాప్ నంబర్ 7-87 గౌనీ చౌరస్తా, జోగిపేట్, సంగారెడ్డి జిల్లా. ఫోన్ నంబర్ 9391577800, 9491778000.